ఈనాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టినటువంటి అంశం ఏంటి అంటే కృష్ణా గుంటూరు జిల్లాలలో అభ్యర్థులకి విపరీతమైన పోటీ కనిపించింది. మిగతా జిల్లాలలో పెద్దగా ఇది లేదు. ఒక నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె అంటే వాస్తవంగా వాళ్ళ అత్తారింట్లో ఆల్రెడీ తెలుగుదేశంతో ఉన్నారు కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. నేనైతే మాత్రం కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి సుమారు 15 మంది 30 నుంచి 50 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే హయ్యెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ హవా బాగా కనబడుతున్నటువంటి సందర్భంలో పోటీ చేయడానికి ఇప్పుడు పోటీ పెరిగిందనమాట. ఇక్కడ ఆల్రెడీ కొన్ని సీట్ల దగ్గర కొంత క్రైసిస్ ఉంది. అలాంటి వాటిని సాల్వ్ చేసుకుంటూ మేము పోటీ చేస్తామంటూ విజయవాడ బెస్ట్ కావచ్చు, అలాగే గన్నవరం కావచ్చు, అవనిగడ్డ లాంటి చోట్ల కూడా పోటీ చేయడానికి ముందుకొచ్చారు. ఓవరాల్గా ఆ స్ట్రగుల్ ఎక్కడైతే ఉందో ఆ స్ట్రగుల్ ఉన్నటువంటి చోట్ల పోటీకి సిద్ధపడుతూ ఉండటం అన్నటువంటి కీలకం. అందులో గుంటూరు జిల్లా సత్తెనపల్లి, గుంటూరు టూ ఇలాంటి వాటిని కూడా ఈవెన్ ఆల్రెడీ బలంగా ఉన్నటువంటి చోట్ల కూడా పోటీలకు రెడీ అయ్యారు అన్నటువంటిది. ఓవరాల్గా 15 మంది దాకా కూడా ఈ సందర్భంగా మేము 30 నుంచి 50 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టగలమంటూ చంద్రబాబు గారికి దగ్గరకు వచ్చి చెప్పడం అన్నటువంటిది ఈ పూర్తి ధైర్యాన్ని ఇచ్చింది. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా అలాంటి కాంపిటీషన్ రాబోయే రోజుల్లో పెరుగుతుంది. ఇక పార్టీకి బలోపేతం అవ్వడం ఖాయం అన్నటువంటి ధైర్యం అయితే వచ్చింది.